ఈ రోడ్ నుంచి మనకు ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇది మనకు NH 161B 4-way సాంక్షన్ రోడ్. మన నిజాంపేట బీదర్ రోడ్. ఈ రోడ్ నుంచి మనకు 1.5 కిలోమీటర్లో విలేజ్ ఉంటుంది. విలేజ్ నుంచి ఒక 1 కిలోమీటర్ వెళ్తే మనకు 13 ఎకర్ ల్యాండ్ ఉంటుంది. 13 లక్ష పర్ ఎకర్. మనకు 33 ఫీట్ మ్యాప్ రోడ్ దారి. మనకు ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ కి వెళ్ళే 33 ఫీట్ నక్షపాట దారి. ఇది 13 ఎకరాలు. ఇది మన 13 ఎకరాల పొలం. ఈ రకంగా ఉంటుంది. ఇది మన 33 ఫీట్ నక్షపాట మ్యాప్ రోడ్ దారి. ఇది పక్కనే మనకి ఇలా చెరువు ఉంటుంది. ఈ రకంగా చెరువు ఉంటుంది మనకి. ఇది మన ట్రాన్స్ఫార్మర్. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ కాన్స్టిట్యున్సీ నియాల్కల్ మండల్. 13 ఎకర్స్ ల్యాండ్ ఫర్ సెల్. 13 లాక్స్ పర్ ఎకర్. మనకి NH 65 ముంబై హైవేకి 28 కిలోమీటర్స్. సంగారెడ్డి ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్కి 50 కిలోమీటర్స్. హైదరాబాద్కి 110 కిలోమీటర్స్. మనకు NH 161B నిజాంపేట బిదర్ రోడ్ పడుతుంది. దానికి మనకు 2 కిలోమీటర్స్. మనకు ఫుల్ వాటర్ సౌకర్యం. ఫార్మ్ అండ్ అగ్రికల్చర్ సూటబుల్. ఈ రకంగా మనకి ల్యాండ్ ఉంటుంది. 13 ఎకర్స్. 33 ఫీట్ మ్యాప్ రోడ్ ఫస్ట్ ఫీట్. మనకి ల్యాండ్ వరకు కార్ వస్తుంది. ఈ రకంగా మనకు చెరువు ఉంటుంది. 200 ఎకరాల చెరువు ఉంటుంది. ఫుల్ వాటర్ సౌకర్యం చెరువు. 200 ఎకరాల కలిగిన చెరువు ఉంటుంది మనకి. ఈ రకంగా మనకు ఒక టీసీ ఉంటుంది. చెరువు నుంచి పైప్ లైన్ ఉంటుంది. మనకు ఈ ట్రాన్స్ఫార్మర్ వీళ్ళదే. ఈ ఫార్మర్ వాళ్ళదే. ఈ ట్రాన్స్ఫార్మర్ ఇదే ఫార్మర్ వాళ్ళదే. ఇది మనకు చెరువు ఉంటుంది. ఈ చెరువు నుంచి మనకు ఎంత వాటర్ వాడుకోవచ్చు. చెరువు నుంచి కూడా పైప్ లైన్ ఉంది ల్యాండ్కి. ఈ రకంగా మనకు చెరువు ఉంటుంది. 200 ఎకరాల చెరువు ఉంటుంది. ఈ రకంగా మనకు ట్రాన్స్ఫార్మర్ వాళ్ళదే. ఇక్కడ మనకు చూస్తుంటే ఈ రకంగా ల్యాండ్. ఈ రకంగా ఫార్మ్ అండ్ అగ్రికల్చర్ మనకి ఇస్కోయర్ బిట్ ఉంటుంది. ఇస్కోయర్ బిట్ ఉంటుంది. డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. 13 లాక్స్ పర్ ఎకర్. 13 ఎకర్. నో నెగోషియబుల్. ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా. 33 ఫీట్ మ్యాప్ రోడ్కి ఫస్ట్ ఫీట్ ఉంటుంది. మనకు ల్యాండ్ వరకు కార్ వస్తుంది. 2 ఊర్ల నుంచి మనకు ల్యాండ్కి దారి ఉంది. పక్కనే ఒక ఇంకోరు ఉంది. తర్వాత ఈ ఊరు ఉంది. 2 ఊర్ల నుంచి ల్యాండ్ వరకు దారి ఉంటుంది. ఇది మనకు ల్యాండ్. మన పక్కన చూస్తుంటే చెరువు. ఇది మన ఎలక్ట్రికల్ పోల్స్. ఇక్కడ చెరువు పక్కన నుంచి మనకు దారి ఉంటుంది. మనం ఏంటంటే ఈరోజు కొద్దిగా వర్షాలు పడ్డాయి. వర్షాలు పడడం వల్ల కారు ఇక్కడ ఆపాము. ఇక్కడ వల్ల కారు వచ్చింది. ఈ రకంగా ఇది మన చెరువు. ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంటుంది. ఈ రకంగా ఇది మనకు చెరువు. ఇది ట్రాన్స్ఫార్మర్ ఫార్మర్ వాళ్ళది. ఈ రకంగా చెరువు 200 ఎకర్స్ వల్ల మనకు చెరువు ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది మనకి. ఇది 200 ఎకరాలలో చెరువు ఉంటుంది మనకి. ఇది ఈ రకంగా ఫుల్ వాటర్ సోర్స్. ఈ రకంగా మన చెరువు ఉంటుంది 200 ఎకరాలలో. ఈ 13 ఎకరాలకు మనకి ఈ చెరువు నుంచి పైప్ లైన్ ఉంటుంది. ఒక సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి. మనకు పైన ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఫార్మ్ అండ్ అగ్రికల్చర్ సూట్ అవ్వదు. ఈ రకంగా మనకి చెరువు ఉంటుంది. 13 ఎకరాలకు 200 ఎకరాలలో చెరువు ఉంటుంది. అయినా ఇంకా మినిమం చెప్తున్నా నేను, మ్యాక్సిమం ఎక్కువనే ఉంటుంది. ఈ రకంగా చెరువు. పక్కనే మనకి ఇది ల్యాండ్. ఇది ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుందా? ఇది ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది. దీని పక్కనే మనకి ల్యాండ్. ఇది ల్యాండ్ చూస్తుంటే ఇక్కడ మనకి చెరువు. ఇది ఈ రకంగా చెరువు ఉంటుంది మనకి. 200 ఎకరాలలో చెరువు ఉంటుంది. ఫుల్ వాటర్ సోర్స్. మనకు 3 సంవత్సరాలు వాటర్ పడకపోయినా లాస్ట్ టైం 2014లో చెరువులో వాటర్ ఉన్నది. ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా. ఈ రకంగా మనకి చెరువు ఉంటుంది.